లాకప్పుల్లోనే అనుకున్నాను, ఇళ్లలో కూడా కొడతారన్న మాట పోలీసులు. అనుమతి లేకుండా ఎంట్రీ అయితే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. మీరు ఉత్సాహంతో ఉద్యోగం ఇప్పించిన పిల్ల ఇన్స్పెక్టర్. పిల్ల ఇన్స్పెక్టర్ కాదు, పులి లాంటి ఇన్స్పెక్టర్. సరేనమ్మా పులే, కానీ నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేశాడు. మీ తమ్ముడు చనిపోయాడుగా? వాడు కాదు, బతికున్న తమ్ముడు. ఓహో, మిగిలిన తమ్ముడు కూడా వెధవేనా? వెతకారం చేసే హక్కు మీకు లేదండి హంతకురాలి తల్లి గారు. అమాయకురాల్ని హంతకురాల్ని చేసి మీరాడుతున్న నాటకానికి ఇప్పటి వరకు నేను ప్రేక్షకురాల్ని, కానీ ఇప్పుడు ఆ పిల్లకి కన్ను తల్లిని, మీ పాలిట కసాయి దాన్ని. ఈ అహంకారం సంగతి తెలుసుకోవడానికి అవసరమైతే మంత్రి దాకా. మంత్రి ఇంద్రి జాంతాలై, నీ కామేందుడు క్షేమేందుడుగా ఉండాలంటే పృథ్వీ దగ్గర నిజం ఒప్పుకోవలసిందే. ఇక వెళ్ళు. అమ్మయ్యా బతికే ఉన్నావు అన్నమాట. అది నీ చేతుల్లోనే ఉంది. అంటే నేను చెప్పబోయే కథకి ముగింపు నీ నోటి నుంచి వింటే గాని నాకు మనశ్శాంతి లేదు. చెప్పనా కదా? మొదలుపెట్టు. ఒక ఎస్పీ కూతురు ఒకణ్ణి పొడిచింది. గాయపడ్డ అతను మంటల్లో పడి కాలిపోయాడు. ఆ అమ్మాయి చేసిన గాయాల వల్ల అతని ప్రాణాలు పోయాయని పోస్ట్మార్టం రిపోర్టులో నిర్ధారించారు. కానీ కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక ఎస్ఐ ఎస్పీ కూతురు నిర్దోషని వాదించాడు. ఆమెను బయటకు తెస్తానని ఛాలెంజ్ కూడా చేశాడు. ఆ ఎస్ఐ గెలుస్తాడా ఓడిపోతాడా? గెలుస్తాడు. చూడాలి. వద్దు, నన్నే ఓదార్చక్కర్లేదు. ఆ హంతకురాల్ని కాపాడాలని ఎస్ఐ ప్రయత్నిస్తున్నాడు అంటే అతను స్వార్థపరుడని తేలిపోయింది. ఎస్ఐ కూతుర్ని కాపాడితే ఆమెని పెళ్లి చేసుకుని ప్రమోషన్లు పొందాలనే స్వార్థంతో అతను. నేరస్తుల మీద ప్రయోగించవలసిన ఈ చేతిని నీ మీద ఎత్తేందుకు సిగ్గుగా ఉంది. ఇన్నేళ్లుగా ఇన్ని కథలు చెప్పావు, ఏనాడైనా నా సమాధానం తప్పిందా? ఇప్పుడు తప్పిందిగా. ఇప్పుడు తప్పింది నా సమాధానం కాదు, నీ మతి. ఒక ఆదర్శం కోసం, తను నమ్మిన సిద్ధాంతం కోసం నీ బావ చేస్తున్న పని నీకు స్వార్థంగా కనిపించిందా? ప్రమోషన్ల కోసం, ఆస్తుల కోసం కక్కుట్టు పడేవాడు కాదు నీ బావ. కష్టపడి పైకొచ్చిన మనిషి, అది గుర్తుంచుకో. ఊరుకోమ్మా, చిన్నప్పటి నుంచి వాడి మనస్తత్వం తెలిసిందనివి. నువ్వే బాధపడితే ఎలా? నీకెందుకే, నాలుగు రోజుల్లో లగ్నం పెట్టిస్తావా? నాలుగు రోజుల్లో లగ్నమా? నిజమేనా? నిజంగానే. నాలుగు రోజుల్లో లగ్నం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఏక్, దో, తీన్, చార్, వన్, టూ, త్రీ, ఫోర్. మీరందరికీ కారణం నువ్వే. ఇప్పుడు అడుగుతావు ఎందుకు? కాదు, నీ వల్లే జరిగింది. ఇంటి దగ్గర నా ముద్దు కొమ్మల ఇద్దరు ఏం చేస్తున్నారో ఏమో. ఏదో ఒకటి చేస్తూ ఉండాలే. కానిస్టేబుల్, ఓపెన్ సెల్. నువ్వు మా అన్నయ్య అనుకున్నాను. మమ్మల్ని విడుదల చేయించుటకు పితృదేవులు రాలేదా? ఏమిటనా మెరుగుస్తావా కొడతావా? డౌటా? అన్యాయం సార్. న్యూసెన్స్ కేసు కింద మూసేస్తున్నాడని ఫైల్ కట్టించుకుని వదిలేయాలి, కానీ ఇలా బడిది పూజ చేయడం అన్యాయం సార్. నేను రౌడీ పోలీసుని. కొంచెం కండ తెలివితేటలు షార్ప్ గా ఉంటాయి. రే మంత్రి, నువ్వెంతవరకు చదువుకున్నావు? చెప్పరు. ఐదవ తరగతి. సుమతి శతకంలో ఏం రాశారో చెప్పిన వాళ్ళని విడిచిపెడతాను. అబద్ధము ఆడరాదు, సత్యమునే పలుకోవలను. చెప్పాను కదా సార్, విడిచిపెడతారా? విడిచిపెడతాను, కానీ అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజం చెబితే అప్పుడు విడిచిపెడతాను. చెప్తాను సార్. ఆశ అనే అమ్మాయిని ఎందుకు తీసుకువెళ్ళారు?
విడిచిపెడతారు. నువ్వు కూడా నోరు చేసుకో. రై మంత్రి, నీకు ఈ కేసు నుంచి తప్పించుకోవాలనుందా? అవును. ఆస్తిని తను కిడ్నాప్ చేసి ఎందుకు తీసుకువెళ్లాడో చెప్పేంత వరకు ఈ లాఠీ పుచ్చుకుని ఈ బాడీని పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టు. నేను ఇతన్ని కొట్టవచ్చునా సార్? నువ్వే ఎస్ఐ అనుకో, ఈ స్టేషనే నీదనుకో. కమా. నువ్వు నన్ను కొడతావా? డౌట్? మనం వద్దా ఉంటే కదా. కాదు, ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ ఖాన్. చెప్తాను, తను కొట్టుకోండి, కొట్టద్దు. రోడ్డు మీద స్పృహ తప్పి పడి ఉన్న ఆశాన్ని చూశాను. మూడో భారీగా చేసుకోవచ్చని ముచ్చట పడి ఇంటికి తీసుకెళ్లాను. మా తమ్ముడు హత్య కేసులో ఆశ అయ్యే సాక్ష్యాన్ని గుర్తుపెట్టి ఆయన ఇడిపించుకోవడానికి మా అన్నయ్య అడ్డు పెట్టుకున్నాడు సార్. చూచి తినా రక్షణాధికారి గారు నా ప్రతాపం. మీకు చేత కానిది నేను చేసి చూపించి. ఇన్స్పెక్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు హత్య కేసులో మా తమ్ముడితో పాటు వీడు కూడా సంబంధం ఉందండి. అలాగా? మరి చెప్పవే. ఇదిగో లాఠీ, అదిగో బాడీ. నువ్వే ఎస్ఐ అనుకో, ఇది నీ స్టేషనే అనుకో. వెళ్ళి వాణ్ణి ఊర కుక్కను కొట్టినట్టుగా కొట్టు. నువ్వు ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ ఖాన్ వా? నేను ఇన్స్పెక్టర్ అమ్రాన్ ఖాన్. తెలీదు అబ్బా, చొక్కా లాగి మరీ కొట్టను. దెబ్బెట్టుకుంటే వద్దురా, వద్దు వద్దు, కొట్టు రాపు. నేను చెప్పేదాను. చెప్పు. వైస్ ఛాన్సలర్ తో పాటు ఆ రోజు లలితారాయణని వీళ్ళ తమ్ముడు చంపి పారిపోతే, అయ్యో హతమిది అని జాలి తలచి నేను తమ్మి పాతి పెట్టి తిని అంతకు మించి నేనేమేదో చేయలేదు. చెల్లేలా అనవసరముగా బాధితులు. కానిస్టేబుల్స్, వాళ్ళిద్దరిని బయట తీసుకురండి. ఇన్స్పెక్టర్, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ నరేంద్ర భూపతి తమ్ముని మూసేస్తావు? ది గ్రేట్ బంకమట్టి భాస్కర్రావు కొడుకుని ఎన్ని గుండెలుంటే అరెస్ట్ చేస్తావు? ఒక్క గుండెలో ఎంత ధైర్యం ఉంటే చాలు. ముక్కు పచ్చలారన్న కొడుకుని ముక్కు పచ్చడం ఎలా కొడతావా? భవిష్యత్తులో సింగిల్ డే అన్నా నేను చీఫ్ మినిస్టర్ అవుతాను, అప్పుడు నిన్ను అరవకు బంభా. ఇంకొక మాట మాట్లాడితే మంత్రి, నిన్ను నేను కొట్టానా? లేదు పిదు, వీడేనలు దారుణంగా కొట్టాడు. నన్ను కొడితే నేను ఊరుకుంటానేంటి? అందులో నేను కొట్టాను. ఇన్స్పెక్టర్, ఇది నువ్వాడిన రాజకీయమా? నో, ఇది రాజకీయం కాదు, రా రాజకీయం. కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకురండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు వీళ్ళని? లలితారాణి శవాన్ని పాతి పెట్టిన చోటుకి. అక్కడికొచ్చి ఆ దృశ్యాన్ని చూస్తే గాయం అవ్వకుండానే మీ ముఖంలో రక్తపు చుక్క మిగలదు. రండి చూద్దురు గాని. ఆపండి ఎస్ఐ గారు, ఇక్కడ తవ్వటానికి వీల్లేదు. అది చెప్పటానికి నువ్వెవరు? ఈ చోటు మాది, ఇక్కడ మా తాత శవాన్ని పాతి పెట్టాం. ఈ గోతిలో మీ తాత శవం కాకుండా వేరే శవం బయటపడిందా? అదే గోతిలో మిమ్మల్ని పాతి పెడతాను. ఎరా, పాత రోజులు మర్చిపోయారా లుచ్చల్లారా? తవ్వండి.
ఇదిగో ఎస్ఐ గారు, తమకం ఆపించకపోతే పొలుగు దిగేది భూమిలో కాదు పోలీసుల గుండెలో. మీరు దౌర్జన్యానికి దిగితే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అనుకుంటాను. లాఠీ చార్జ్ చేస్తారు, చేయించండి చూస్తాం. అంతమంది లాఠీలు ఎందుకురా? నా ఈ ఒక్క లాఠీ ఛార్జ్ చాలు, మొత్తం మీ బ్లడ్ డిశ్చార్జ్ అవుతుంది. మిస్టర్ పృథ్వీరాజ్, వాట్ ఇస్ దిస్? సార్, లలితారాణి శవాన్ని పూడ్చి పెట్టామని ఇతను వాంగ్మూలం ఇచ్చాడు. దాన్ని ఆధారం చేసుకుని ఎస్పీ గారి పర్మిషన్ తో శవాన్ని బయటికి తీస్తున్నాం. అతనితో ఎలా నిజం చెప్పించారో అతని అవతారం చూస్తేనే తెలుస్తుంది. పైగా వాళ్ళ స్థలంలో దౌర్జన్యంగా తవ్వకూడదు. స్టాప్ ది వర్క్ అండ్ డిస్పాచ్. సారీ సార్, ఉద్యోగం పోయినా ఆఖరికి ప్రాణం పోయినా సరే శవాన్ని బయటికి తీయాల్సిందే. ఎప్పుడు పాతి పెట్టబడ్డ శవాన్ని బయటికి తీస్తే మాత్రం ఎవరు గుర్తుపడతారయ్యా? మేము గుర్తుపడతాం. ఆ రోజు లలిత కాలేజీ కేజీ కట్టుకొచ్చిందా మాకు తెలుసు. లలిత మెళ్ళ ఏ కలుసుందా మాకు తెలుసు. ఒక స్టూడెంట్ కి జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే యాక్సిడెంట్ చేయాల్సి వస్తుంది. మూడు నెలల క్రితం వాళ్ళ తాత చచ్చిపోతే ఇక్కడే పాతి పెట్టారు. పాతి పెట్టినప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు తవ్వి ఆ శవాన్ని బయటకు తీసి వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బ కొడతారు. అన్యాయం. గొయ్యి తవ్వితే బయటపడేది వాడి తాత శవం కాదు నరేంద్ర భూపతి. మీ తలరా